రెండవ ప్రపంచ యుద్ధము సమాప్తము అనేది అణుశక్తి ద్వారా జరిగింది ఎందుకు అంటే అమెరికా వాళ్ళు హిరోషిమా నాగసాకి అని జపాన్కు సంబంధించిన రెండు నగరాల మీద వాళ్ళు ఈ అణు అస్త్రాలను వాడారు ఇవాళ మూడవ ప్రపంచ యుద్ధము అనేది అణుశక్తి వల్లే మీకు బిగిన్ అయ్యింది అని చెప్పి మీకు యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు అంటే బిగిన్ అయ్యిందా అని అడిగితే యుద్ధం జరుగుతుంది కదండి రష్యాకి యుక్రెయిన్ మధ్య ఒక యుద్ధం ఉంది కదా సో దీనికి ఇండైరెక్ట్గా అనండి లేదా డైరెక్ట్గా అండి అమెరికా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా మొన్నటికి మొన్న యాంటోనీ బ్లింకిన్ కూడా మీకు యుక్రెయిన్ యొక్క రాజధాని కీవ్ అంటే వాళ్ళ ప్రథమ పట్టణానికి వెళ్ళి ఆరు వందల ఐదు మిలియన్ అమెరికన్ డాలర్స్ మేము ఎయిడ్గా ఇస్తున్నాం దేనికి ఇంకా కొత్త కొత్త ఆయుధాలను మీరు కొనుక్కోండి అని చెప్పి సర్ప్రైజ్ విజిట్ ఎవరు యాంటనీ బ్లింకిన్ అంటే మీకు అమెరికా యొక్క స్టేట్ సెక్రటరీ డైరెక్ట్గా యుక్రెయిన్ వెళ్ళిపోయాడు అంటే అంటే అమెరికా డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అనేది మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు జాప్రోజేషియా అనబడే ఒక అణుశక్తి కేంద్రం ఇది యూరోప్ ఖండంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ఇప్పుడు ఇది ఒక ప్రమాదంలో పడిపోయింది అంటే ఇది పూర్తిగా ఇప్పుడు రష్యా వాళ్ళ కంట్రోల్లో ఉంది రష్యా వాళ్ళు వాడుతున్న పెద్ద పెద్ద మిజైల్స్ వల్ల ఈ న్యూక్లియర్ ప్లాంట్ లోపల బిల్డింగ్లు అనండి అలాగే మీకు ఎక్కడైతే అనుశక్తి అనేది అంటే రేడియేషన్ అనేది క్రియేట్ అవుతుందో అక్కడంతా కూడా లీకేజ్ స్టార్ట్ అయిందని చెప్పి యుక్రెయిన్ వాళ్ళు రష్యా వాళ్ళని నిందించడం మొదలుపెట్టారు ఇమీడియట్గా మీకు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఒకటి ఉంటుంది సో వీళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఈ న్యూక్లియర్ రేడియేషన్ అనేది క్రియేట్ అవుతుంది దీనివల్ల ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయనేది వీళ్ళు గమనిస్తూ ఉంటారు వాళ్ళు ఇమీడియట్గా రష్యాను అప్రోచ్ అయ్యారు మాకు మీ పర్మిషన్ కావాలండి మేము యుక్రెయిన్ వస్తాము ఈ జాప్రోస్ అనబడే ఈ న్యూక్లియర్ ప్లాంట్లోకి వెళతాము ఎక్కడ ఎలాంటి ప్రమాదం ఉందో మేము యునైటెడ్ నేషన్స్కి ఒక రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు చెప్పడంతో రష్యా వాళ్ళు కూడా ఇమీడియట్గా పర్మిషన్ ఇచ్చారు ఇచ్చినప్పుడు కండిషన్ ఏమిటి అంటే యుక్రెయిన్కి సంబంధించిన అధికారులు ఎవరూ కూడా ఈ జాప్రోస్ దిషియా అనబడే న్యూక్లియర్ ప్లాంట్లోకి రాకూడదు సో వీళ్ళు కూడా వచ్చారు చూసి చూడండి ఎంత ఎలా ఉంటుందంటే ఈ జియో పొలిటికల్ ఈ డ్రామా వెళ్ళిన వాళ్ళు వారం రోజుల్లో మేము రిపోర్ట్ ఇస్తామన్నారు ఫైనల్గా మీకు యాంటోనీ బ్లింకిన్ యుక్రెయిన్ వచ్చాడు కీవ్ నగరంలో ఉన్నాడు అప్పుడు వీళ్ళు ఈ రిపోర్ట్ విడుదల చేస్తున్నారు ఇందులో ఏం చేస్తున్నారు అంటే రష్యా వాళ్ళు చాలా చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు వీళ్ళు జాప్రోజేషియాలో ఉండే ఆ ఎంప్లాయీస్ అనండి శాస్త్రవేత్తలు అండి యుక్రెయిన్కి సంబంధించిన ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారు కాబట్టే ఇది ఒక ప్రమాదకరమైన గడియలు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు రష్యాకి ఎంత కోపం వచ్చిందంటే దీన్ని వీళ్ళు న్యూక్లియర్ యుద్ధంగా తయారు చేయాలనే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నట్టుగా ప్రపంచానికి అర్థమైంది కానీ మరి ఈ పరిస్థితిలో వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చే జవాబు ఏమిటి అంటే చూడండి నిన్నటికి నిన్న అతను మాట్లాడుతున్నాడు ఎంత సైంటిఫిక్గా మాట్లాడుతున్నాడు అంటే ప్రపంచము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి ఈస్టర్న్ ఎకనామిక్ ఫారం ట్వంటీ ట్వంటీ టూలో మోదీ గారు మాట్లాడిన తరువాత మోదీ గారు కూడా ఎంత క్లియర్గా చెప్తున్నాడు అంటే రష్యాతో మాకుండే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంది ఎక్కడా మేము తగ్గలేదు రష్యా మా ఆప్త మిత్రులే ఇవాళ వరకు కూడా కాబట్టి ఇది రష్యాకు యుక్రెయిన్కి సంబంధించిన యుద్ధము ప్రపంచము ఎందుకు కలగజేసుకుంటుంది మీకు దీనితో ఏమిటి సంబంధము వాళ్ళ సెక్యూరిటీ కోసము వాళ్ళు చేస్తున్న ఒక స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అమెరికాకో తక్కిన దేశాలకో ఇందులో ఏమిటి ఇంట్రెస్ట్ అని చెప్పి మోదీ గారు అడుగుతున్నాడు అడుగుతున్నప్పుడు చూడండి మీకు తరువాత వ్లాడిమిర్ పుటిన్ మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే ఈరోజు యుక్రెయిన్ని మేము కాపాడుతున్నాము అన్న పేరు మీద ఈ వెస్ట్రన్ కంట్రీస్ అందరూ కూడా మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెట్టడంంటే ఏంటి మీరు మమ్మల్ని ఐసోలేట్ చెయ్యాలి అని చెప్పి చూస్తున్నారు అవునా ఇది జరిగే పనైనా రెండు వేల పద్నాలుగులో క్రీమియా అనబడే ప్రాంతాన్ని మేము మేము తిరిగి పొందినప్పుడు మా మీద ఎన్నో శాంక్షన్స్ మీరు విధించారు ఇవాళ వరకు ఆ శాంక్షన్స్ ఉన్నాయి కానీ రష్యా భయపడిందా రష్యాను మీరు ఐసోలేట్ చేయగలిగారా ఇది వ్లాదిమిర్ పుటిన్ అడిగే ప్రశ్న అంటే ఏంటి ఫైనాన్షియల్గా మీరు రష్యాను ఏమీ చెయ్యలేరు ఇదే విషయంగానే మోదీ గారు కూడా మాట్లాడుతున్నాడు మాది ఇండిపెండెంట్ పాలసీ అండి మీరు ఎవరు కూడా మా దేశము ఎలా ఉండాలని చెప్పి మీరు నిర్దేశించలేరు మా దేశానికి ఏది మంచో మాకే తెలుస్తుంది మీకు కాదు కాబట్టి మీరు మా విషయాల్లో కలగజేసుకోకండి నేను పదే పదే మొన్న ఈస్టర్న్ ఎకనామిక్ ఫారంలో కూడా మోదీ గారు ఇదే మాట్లాడాడు రష్యాకు యుక్రెయిన్కు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో ప్రపంచానికి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళ సమస్యలు వాళ్లే తీర్చుకుంటారని నేను చెప్పాడు ఇదే విషయంగా పుతిన్ ఏమంటున్నాడంటే ఎనభై ఏడు ఓడలు చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఎనభై ఏడు ఓడలు యుక్రెయిన్ నుంచి బయలుదేరాయి ఇందులో అరవై వేల టన్నుల గోధుమ అనేది ఉంది ఓకేనా సో ఈ ఓడలు బయలుదేరాయి యుక్రెయిన్ సముద్ర తీరాలు బ్రాక్సీ నుంచి ఇవి బయలుదేరాయి మా పర్మిషన్తోనే మేమే పర్వాలేదు వెళ్ళనివ్వండి అన్నాం ఈ ఎనభై ఏడు ఓడలు ఎక్కడికి వెళ్ళాయి మీరు ఒకసారి డేటా తీయండి మేము మా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పెట్టుకొని ఈ ఎనభై ఏడు ఓడలను కూడా ట్రాక్ చేసాం నిజం చెప్పమంటారంటే చూడండి వ్లాడిమిర్ పుటిన్ ఎంత క్లారిటీ ఉంటుందంటే అతను ఏమంటున్నాడు అంటే మీరేం మాట్లాడుతున్నారు ఫుడ్ క్రైసిస్ అంటున్నారు ప్రపంచంలో వీట్ క్రైసిస్ అంటున్నారు దీనికి కారణము రష్యాని అన్నారు ఆఫ్రికా దేశాలను తీసుకోండి ఆఫ్రికా దేశాలలో ఎన్ని దేశాలలో మీకు ఈ ఫుడ్ క్రైసిస్ ఉంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆఫ్రికా కంట్రీస్ అంతా కూడా ఈ ఫుడ్ క్రైసిస్లో ఉన్నారు వీట్ క్రైసిస్లో ఉన్నారు గోధుమ లేకుండా వాళ్ళు అల్లలాడిపోతున్నారు వాళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు లేవు మీరేమన్నారు వీళ్ళు ఇంతలా కష్టపడుతున్నారంటే దీనికి కారణం మీరు రష్యా అన్నారు కదా ఈ ఎనభై ఏడు ఓడలు కూడా వెళ్ళాయి కదా ఎక్కడికి వెళ్ళాయో మీరు చెప్పగలరా అమెరికా నువ్వు చెప్పగలవా ఐరోపా దేశాలు మీరు చెప్పగలరా అంటే మేమే చెప్పగలమని వీళ్ళు అంటారు ఎందుకు ఈ ఓడలంతా కూడా మీకు ఐరోపా దేశాలకు వెళ్ళే అమెరికాకే వెళ్ళే మరి అంతలాగా పేదరికముతో అంత కష్టపడుతున్న ఆఫ్రికా దేశాలకు మీరు ఎన్ని ఓడలు పంపించారో తెలుసా అండి రెండే రెండు ఓడలు అంటే ఎంత దుర్మార్గమో చూడండి వీళ్ళందరూ కూడా యూరోప్ దేశాల్లో ఉండేవాళ్ళు అంటే ఇదే పనే కదండి మన ఇండియాతో కూడా చేశారు మీకు బెంగాల్ ఫిమేన్ తెలుసా మీకు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు యునైటెడ్ కింగ్డమ్లో వాళ్ళు తినడానికి ఆహారం లేదు అన్నప్పుడు మన గొడౌన్స్లో ఉండే ధాన్యాలంతా విన్స్టెంట్ చర్చ్ దుర్మార్గుడు మొత్తము కూడా యునైటెడ్ కింగ్డమ్ తరలించాడు మరి ఇవాళ కూడా ఈ ఐరోపా దేశాలు ఇదే పనే కదండి చేస్తున్నారు అంటే వాళ్ళకు గోధుమ కావాలి కానీ ప్రపంచాన్ని చూపిస్తున్నారు చూడండి ఆసియా ఖండంలో ఎవరికి గోధుమలు లేవు బంగ్లాదేశ్ వాళ్ళు కష్టపడుతున్నారు ఆఫ్రికా దేశాల వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అర్జెంటుగా పంపించండి ఒక అబద్ధాలు చెప్పి ఈ ఓడల్లో వీళ్ళు ధాన్యాన్ని ఎక్కించుకొని నేరుగా వీళ్ళు ఐరోపా ఖండానికే తీసుకువెళ్ళారు ఇది వీళ్ళు చేసిన దుర్మార్గము ఇది వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతున్నాడు చూడండి ఎలాంటి అబద్ధాలు వీళ్ళు ఆడతారో వీళ్ళని నమ్ముకున్న వీళ్ళు చెప్తున్నారని చెప్ప మనం ఇలాంటి శాంక్షన్స్ అని చెప్పి మా మీద విధిస్తారు మాకు ఎక్కడా ఏ ప్రాబ్లం లేదు ఇంకా చెప్పాలంటే వింటర్ వింటర్ రాబోతుంది వచ్చినప్పుడు నిజంగా రష్యా అనుకుంటే ఐరోపాలో ఒక దేశము కూడా మీకు మిగలదు ఎందుకు ఇవాళ మీరు చూడండి యునైటెడ్ కింగ్డమ్ లో మీకు ప్రముఖ బార్లందరూ అందరూ కూడా మేము టోటల్గా క్లోజ్ చేసేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఫ్రాన్స్ లో ఏమంటున్నారు టెన్ పర్సెంట్కు పైగా మీరు ఎనర్జీ వాడకండి అంటున్నారు ఆయిల్స్ మన దగ్గర లేవు విపరీతమైన ధరలు కాబట్టి మీరు అందరూ కూడా మీ వరకు ఆ షార్టేజ్ అనే దాన్ని ఏదో ఒక విధంగా మేనేజ్ ఎప్పుడు ఇప్పుడే చెప్తున్నారంటే వింటర్ వస్తే పరిస్థితి ఏమిటి ఇదంతా కూడా రష్యాకు తెలియదు అంటే మాకు బాగా తెలుసు కానీ ఈ యుద్ధంలో వీళ్ళందరూ కూడా యుక్రెయిన్ వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత రష్యాకు ఉంది ఇది ఏ విధంగా కూడా న్యాయముగా లేదని చెప్పి ఈస్టర్న్ ఎకనామిక్ ఫారంలో మీకు ఒక అద్భుతమైన ప్రకటన మీకు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చాడు దీన్ని మీరు గమనించారనుకోండి ఎగ్జాక్ట్లీ నరేంద్ర మోదీ ఎలా మాట్లాడారు అలాగే వ్లాదిమిర్ పుతిన్ కూడా మాట్లాడాడు కాబట్టి వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ న్యూక్లియర్ యుద్ధం వైపు దీన్ని జాప్రోజేషియాను చూపించి రష్యా చాలా దారుణాలు చేసేది యుక్రెయిన్ వాడే బాంబులు అటాకులు చేసి జాప్రోజేషియా ఈ న్యూక్లియర్ ప్లాంట్ల మీద ఎన్నో విధాలుగా డ్యామేజ్లు క్రియేట్ చేసి ఇదంతా కూడా రష్యా వాళ్ళే చేస్తున్నారు అని చెప్పి ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు ఎంతలా చేస్తున్నాడు ఈ రేడియేషన్ వల్ల చాలా చాలా డేంజర్ అండి చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా ఆ ప్రాంతాలను విడిచి పారిపోండి రష్యా చాలా దారుణాలు చేస్తున్నట్టుగా మీకు యుక్రెయిన్ వాళ్ళు చెప్తున్నారు అంటే ఈ పచ్చి అబద్ధాలను ఇవాళ ప్రపంచం నమ్ముతుందా నమ్మే పరిస్థితే లేదు ఎనభై ఏడు ఓడల్ని ఆధారంగా తీసుకుంటే ఈ వెస్టర్న్ కంట్రీస్ అమెరికా చేస్తున్న డ్రామానంతా కూడా ఇవాళ ప్రపంచం నమ్మదు అనేది నా గట్టి అభిప్రాయము మరి నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా ఒక్కసారి మీ ఫీడ్బ్యాక్ పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్